ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమంతేన జీవితంలో మనం ఎలా అంటే అంటే లైఫ్లో కొంచెం ట్రావెల్ అయ్యే కొద్దీ కొంతమంది వ్యక్తులు మనల్ని కలుస్తూ ఉంటారు కొంతమంది మంచి మెమరీస్ని ఇస్తారు కొంతమంది బ్యాడ్ మెమరీస్ని ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని క్షమించాలని అంటే జీవితం మొత్తం సరిపోదు వాళ్ళ దగ్గరే మన జీవితాలు కూడా ఆగిపోయి ఉంటాయి బట్ దాన్ని దాటుకొని క్షమించి ముందుకు రావాలి అని అంటే మనం ఎలా డెవలప్ చేసుకోవాలి మనల్ని మనం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ ఇది చాలా గొప్ప ప్రశ్న నాగరాజు నిజంగా ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పారు అందుకోసం అంటే ఇది అందరూ చెప్పరు జీవితంలో జీవిత పాఠాలు నేర్చుకున్న వ్యక్తి దగ్గరనే మీరు నేర్చుకోవాలి అందరి దగ్గర ఊరికే మాటలు చెప్తే ఇది రాదు క్షమించేసేయండి అని అంటే క్షమించడం కూడా చాలా కష్టమైన పని చిన్న విషయం కాదు సరే మనం ఏ అంటే జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి నీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకుందాం దెబ్బ తగిలితే మనం హాస్పిటల్కి వెళ్తే క్యూర్ అయిపోతాం అక్కడ యాక్సిడెంట్గా జరిగింది యాక్సిడెంట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది దీంట్లో ఎవరి యొక్క తప్పిదం లేదు ఉద్దేశపూర్వకంగా లేదు సో ఇలాంటి విషయాలు మనం క్షమించగలుగుతాం ఏదో జరిగిందిరా తలరాతుందిరా అని చెప్పగలుగుతాం కానీ ఉద్దేశపూర్వకంగానే మన వచ్చి మనల్ని ట్రాప్ చేసి ఆ తర్వాత మనల్ని హింసిస్తే అది ఎంత దారుణంగా ఉంటుంది వాళ్ళని క్షమించాలంటే మనసు ఒప్పదు అసలు దీనికి నీకు ఒక లైవ్ స్టోరీ చెప్తాను ఒక వ్యక్తికి వివాహము ఇదైపోయింది డివోర్స్ అయిపోయింది డివోర్స్ మ్యాటర్ మూన్లో అప్లోడ్ చేసుకున్నాడు ఇంకొక ఆవిడ కూడా అట్లాగే డివోర్స్ మ్యాటర్ మూన్లో పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత వీడు ఆవిడ వీడు ఆమె ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు అంటే నాకు నా లైఫ్లో చాలా ఇబ్బందులు జరిగాయి అంటే ఈవిడ కూడా నాకు కూడా లైఫ్లో చాలా ఇబ్బందులు జరిగాయి అంటే మన రోజులు కొన్ని రోజులు డేట్ చేద్దాము ఒకరినొకరు గురించి తెలుసుకుందాము తెలుసుకున్న తర్వాత మనం ఓకే అనుకుంటే వీల్ గో ఫర్ ద మ్యారేజ్ అని చెప్పేసి అని అనుకున్నారు అనుకున్న తర్వాత వీడు ఆ అమ్మాయితోటి ద నెక్స్ట్ సెకండ్ డేకి వీడికి ఏమర్థమైంది అని అంటే షీఈ్ నాట్ రైట్ పర్సన్ అని అర్థమైపోయింది రైట్ పర్సన్ అర్థమైపోతే వి కాంట్ గెట్ మ్యారీ సో ఇది కుదరదు లెట్స్ డ్రాప్ నాకు అర్థమైపోయింది అని చెప్పి ఇమీడియట్గా చెప్పాడు ఇంకా అమ్మాయిని ముట్ట కూడా ముట్టలేదు ఏం చేయలేదు దానికి ఆ అమ్మాయి ఏమందంటే సరే ఓకే కాకపోతే నీకు ఒక ఆడది అవసరం ఉంది కదా నాకు ఒక మగాడు అవసరం ఉన్నాడు నాకు డబ్బులు కావాలి సో నువ్వు నాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయు నీకేం కావాలంటే అది నేను ఇస్తాను విల్ నాట్ గెట్ మ్యారీ నేను ఒక సంబంధం చూసుకుంటాను అప్పటిదాకా నాకు తోడు అని అందు వీటికి అప్పటిదాకా వాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి సరే నీకు నెలకు ఇంత డబ్బులు ఇస్తాను అని వాడు ఒప్పుకున్నాడు ఇది ఇక్కడి వరకు బాగానే ఉంది ఈమెకి డబ్బులు ఇస్తున్నాడు ఆమె ఇష్టం వచ్చిన కొనుక్కుంటుంది అన్నీ చేస్తూ ఉంది వీళ్ళు అటు ఇటు అన్నీ తిరిగారు ఫైనల్ డే ఏమైంది తెలుసా వీడు అప్పటిదాకా అసలు అన్ఎక్స్పెక్టెడ్ చేయని విషయం వీడు వీడికి ఏంది నాకు సంబంధం సెటిల్ అయింది ఇంకా ఇది ఆపేద్దాము అని చెప్పి నీకు నీకు ఇక్కడి వరకు ఎంత అయిందో అంత డబ్బులు మనం ఒప్పందం ప్రకారం వదిలింది నీకు ఇచ్చేస్తాను నీ జీవితం నువ్వు చూసుకొని నాకు మంచి సంబంధం దొరికింది ఐ విల్ స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి అని అన్నాడు అంటే ఈ ఓకే అని చెప్పింది అంతే వీడు రెగ్యులర్గా ఉద్యోగానికి వెళ్తున్నాడు సడన్గా పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి జైలు వేసేశారు వీడు ఫోన్ కూడా తీసేసి సీజ్ చేసేసారు తీరా చూస్తే అసలు వాడికి పోలీసులు వచ్చిన సంగతి తెలియదు అరెస్ట్ చేస్తున్న సంగతి అసలు ఏ ఇంటిమేషన్ లేదు ఏం లేదు ఏమని అంటే ఏదో సెక్షన్ వన్ నైంటీ సిక్స్ అనేది అట రేప్ అని కేసు అట ఏంటిది అంటే ఈమె హోటల్కి వెళ్ళిన బిల్స్ అన్నీ కూడా పెట్టి వీడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి నన్ను వాడుకున్నాడు అని చెప్పి కేసు పెట్టింది ఇది నమ్మక ద్రోహం కదా తర్వాత ఏంటి మళ్ళీ సెటిల్మెంట్కి ఆమెనే వస్తుంది మళ్ళీ నేను కోర్టు చుట్టూ తిరగలేను నాకు ఏదైనా డబ్బులు ఇచ్చి సెటిల్ చేయు అని చెప్పి ఎంత అడిగింది వాడిది ఫ్లాట్ మొత్తం అడిగింది నాకు ఫ్లాట్ రాసి ఇచ్చేసే అని అడిగింది లేదా ఇరవై ఐదు లక్షల డబ్బులు ఇవ్వు లేదంటే నీ ఫ్లాట్ నాకు ఇచ్చాయని అడిగింది ఇలాంటి వ్యక్తులను ఏమనాలి చెప్పు క్షమించలేము వాడు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చాడు సో మీకు అందరికీ కూడా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుర్మార్గులు మోసం చేసేవాళ్ళు ఉన్నారు భారతదేశ చట్టాలలో ఏందంటే మగవాడు కేసు పెట్టాడు అట్లా మగవాడు ఆడదాని మీద కేసు పెట్టడానికి లేదు మగవాళ్ళకి చట్టాలే లేవు అసలు ఆడవాళ్ళకి భయంకరమైన ఉన్నాయి కాబట్టి ఇలాంటి మోసగాళ్ళ పట్ల హనీ ట్రాప్ పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కనుక వాళ్ళు కేసులు పెట్టినా భయపడకండి ఎందుకోసం అంటే చట్టం చాలా గొప్పది మీ దగ్గర నిజాయితీ ఉంది అని అంటే మీరు కొట్లాడొచ్చు కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులకి అసలు ఎంటర్టైన్ చేయకండి పరువు పరువు తీస్తాము మీడియాకి వెళ్తాము ఇవన్నీ అంటారు ఏదైనా భయపడకండి అని చెప్తాను నేనైతే ఓ మంచి అడ్వకేట్ని పెట్టుకోండి కొట్లాడండి ఏం పర్వాలేదు జడ్జి గారికి చెప్పండి మీ ఓపెన్గా ఏమేమి జరిగిందో జడ్జి గారికి చెప్పండి ఎందుకోసమంటే అక్కడ ధర్మమూర్తి న్యాయమూర్తి ఉన్నదే దానికోసం అని చెప్పి చట్టాలు ఉన్నాయి అంటే కాపాడడానికి కానీ దుర్వినియోగం చేసుకోవడానికి కాదు కదా మీరు వాస్తవాలు క్లియర్గా అక్కడ పెట్టండి పెట్టగలిగితేనే మీ జీవితంలో బాగుంటారు అలాగని చెప్పి మీరు భయపడవద్దు అది ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఏ విధంగా ఫర్గీవ్నెస్ అనేది ఇవ్వాలి మనం అంటే ఎలా క్షమించగలగాలి సింపుల్ ఈ విషయంలో ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు నేను ఒకటే చెప్తాను నీకు ఒక సమర్థవంతమైన వ్యక్తి కావాలి నువ్వు ఫస్ట్ స్టాండ్గా ఉండాలి నువ్వు తప్పు చేయలేదు అని నీకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్గా ఉండాలి ఫస్ట్ అదొకటి నెక్స్ట్ ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ తీసుకొని నువ్వు ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ వల్ల ఒకటే చెప్పు అయితే ఎక్స్క్యూజ్నెస్ లేదా ఫైట్ ఎక్స్క్యూజ్నెస్ ఆర్ ఫైట్ నో కాంప్రమైజ్ డబ్బులు ఇచ్చి ఇక్కడ కాంప్రమైజ్ చేసుకోవడానికి లేదు కానీ కొంతమంది గొప్పవాళ్ళు ఏం చెప్తారు అంటే అంటే సమయం విలువ తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే రేపు పోతే పోండిరా చిల్లర వాళ్ళతో మీరు ఎందుకో కోటి దగ్గర కొట్లాడతావు దానికి ఎంత కావాలంటే అంత డబ్బులు పాడేసేయు దేవుడు చూసుకుంటాడు నీ పని నువ్వు చేసుకో అని అంటారు ఇది కూడా ఒక విధంగా మంచిదే కానీ నేను అట్లాంటి వ్యక్తులను కూడా చూశాను నేను కానీ నేచర్ మాత్రం వదిలిపెట్టదు వాళ్ళని అంటే న్యాయము ధర్మము ఎక్కడైతే ఉందో అక్కడ నేచర్ వాళ్ళని వదిలిపెట్టదు వాళ్ళని నేచర్ మంచి ప్లేస్లోనే పెడుతుంది ఎవరైతే మోసం చేసి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని ఎక్కడ తొక్కాలో అక్కడ నేచర్ తొక్కేస్తుంది వాళ్ళు సుఖపడరు గ్యారెంటీగా సుఖపడరు సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఎంత ద్రోహం చేసినా లోపల ఉంటుంది కదా ద్రోహం చేయిసాను అని అంతరాత్మ ఉంటుంది కదా చెప్తుంది కదా అది ఉంటుంది కానీ ఇలాంటి విషయాల్లో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటివే చాలామందికి నమ్మక ద్రోహమే అతి భయంకరమైంది క్షమించలేనిదే నమ్మక ద్రోహం అంతే కదా సో ఇలాంటి నమ్మక ద్రోహాలు క్షమించలేనివి అని అందరు భావిస్తారు కానీ జీవితంలో మీరు ఫర్దర్ స్టెప్ వెయ్యాలి అని అంటే ఈ సైకలాజికల్ ఫీలింగ్ నుంచి దీని నుంచి మీరు బయటపడాలి ఈ దీంట్లో నుంచి బయటపడాలంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ హ్యావ్ టు ఫర్గివ్ అంటే మీరు క్షమించేసేయాలి క్షమించి నేచర్కి వదిలేయాలి క్షమించి నేచర్కి వదిలేస్తేనే మన జీవితంలో బాగుపడతాం దీనికి బ్రైట్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా ద్రౌపదీ దేవికి భయంకరమైన అవమానం జరిగింది కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వచ్చి కాపాడాడు ద్రౌపదీ దేవి కోపం మీదనే ఉంది ఇంకా వాళ్ళని చంపేదాకా నేను జడముడి వేయను కోపం మీదనే ఉంది అన్న కోపం తగ్గట్ల కృష్ణుడు వచ్చి ఒకటే చెప్పాడు నువ్వు సాధిస్తాను నీ కోపం దగ్గరనే నీ దగ్గరనే పెట్టుకున్నావు అనుకో వాళ్ళని క్షమించకుండా సో ఆ బాధ్యత నీ మీదనే ఉంటుంది వాళ్ళని శిక్షించే బాధ్యత నీ మీదనే ఉంటుంది నువ్వు ఎప్పుడైతే వాళ్ళని క్షమించేసి వదిలేసావో అప్పుడు వాళ్ళు ఎవరు అండర్ నేచర్ కంట్రోల్లోకి వచ్చేస్తారు నేను చూశాను కదా నీకేం జరిగిందో నేను చూశాను కదా నీకు జరిగిన అవమానం నేను చూశాను నువ్వు క్షమించిన నేను క్షమించాను కదా సో నువ్వు క్షమించేసే అప్పుడు ఏమైపోతుంది హైకోర్టుకు వచ్చేస్తుంది ఐమ్ ద సుప్రీం పర్సన్ నా దగ్గరకు వచ్చేస్తుంది సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్క్యూజ్ లైన్స్లు ఉండవు ఇక్కడ ఇక్కడ ఎవరు పన్నెండు మంది సాక్షులు ఉంటారు ఈ పన్నెండు మంది సాక్షుల త్రూ వాళ్ళని ఎక్కడెక్కడ పెట్టాలో ఏమేం చేయాలో అది నేను చూసుకుంటా ఇప్పుడు చెప్పు నువ్వు క్షమిస్తావా లేదా అని అంటే అప్పుడు ద్రౌపది దేవికి కృష్ణుడి యొక్క శక్తి తెలిసి కృష్ణ నీవే ఉన్నావు కదా నేను క్షమించేస్తున్నాను అని ఆ రోజు నుంచి ఆమె కోపం వదిలేసింది కోపం వదిలేసి వదిలేసి వెంటనే నెక్స్ట్ కృష్ణుడు స్టార్ట్ చేశాడు యుద్ధ వ్యూహం అక్కడికించి స్టార్ట్ అయింది మహాభారత యుద్ధం జరిగింది కృష్ణుడు వల్ల ద్రౌపది వల్ల కాదు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మహాభారత యుద్ధం జరిగింది కౌరవులందరూ చనిపోయారు సో ఎవరు భీష్మ పితామహు లాంటి వాళ్ళు చనిపోయారు బికాజ్ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి సో ద్రౌపది క్షమించినంత మాత్రాన వీళ్ళందరూ రాజ్యాన్ని అనుభవించలే కదా సో భగవంతుడికి మనం వదిలేద్దాం క్షమా గొప్పనైనటువంటి గుణం నీ జీవితంలో నీకు ఎవ్వరు ఎంత బాధ పెట్టినా వాళ్ళని క్షమించేసేయో భగవంతుడి మీదకి నెట్టేసి భగవంతుని పాదాల దగ్గర పెట్టేసి మీరేం చేయాలి తెలుసా నెక్స్ట్ మూ ఆన్ అయిపోవాలి ఫర్గెట్ ఫర్గి మూ ఆన్ ఇది జీవితంలో కావాల్సిన ప్రధానమైన సూత్రం ఏంటి ఫర్గెట్ మర్చిపో కీడు జరిగినవి నెగిటివ్స్ అన్నీ మర్చిపో నీ జీవితంలో నీకు హామ్ చేసిన వ్యక్తులని కూడా మర్చిపోయి వాళ్ళని క్షమించేసేయి అప్పుడు ఏమవుతుంది నీ మైండ్ తేలిక అవుతుంది క్షమించినప్పుడు ఇంకా నీకు దానితోటి అటాచ్మెంట్ ఉండదు శత్రుత్వం అనేది చాలా భయంకరమైంది ఆ అటాచ్మెంట్ పక్కన పాడేసి మూవాన్ జీవితం లోపలికి స్టెప్ ఫార్వర్డ్ చేసే ఇంకా మూవ్ ఆన్ అయిపో ఇవి అనుభవాలనుకో పాఠాలు నేర్చుకున్నా ఆన్ అయిపోవు కానీ వీళ్ళకి జరగలేదేమో జరగలేదేమోన బాధపడ బాధపడకు ఈ సమాజంలో కొంతమందిని నేను చూస్తున్నాను జాతకాలు నేను చెప్తున్నాను వాళ్ళ జీవితంలో వాళ్ళు పడుతున్న కష్టాలకి కారణాలేంది అనేది నాకు బాగా తెలుసు వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నవి ఇహ జన్మలో చేసుకున్న దానికి ఇహ జన్మలోనే అనుభవిస్తున్నారు అనారోగ్య సమస్యలు కింద కూర్చోలేరు కొంతమంది దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి చూసిన ఒక వ్యక్తి ఉంది కోటీశ్వరుడు కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ రోజుకి సరిగ్గా తిండి తినలేడు ఏది తిన్నా అలర్జీసు ఏది తిన్నా రోగమే పైల్సు కూర్చోలేడు ఎన్ని డబ్బులు ఉంటే ఏం ప్రయోజనం సో ఎవరెవరిని ఎక్కడెక్కడ హింసించి ఆ డబ్బు పోగొట్టాడో ఆ డబ్బుతోటే అనారోగ్యం వచ్చింది ఈ వాస్తవాన్ని మీరు స్వీకరించండి ఎప్పటివరకైతే ఈ వాస్తవాన్ని మీరు స్వీకరించి క్షమాభిక్షతోటి అంటే క్షమించి మీ జీవితం లోపలికి ముందుకు వెళ్ళలేరో అప్పటిదాకా మీరు బాధపడతారు మీ మీ అయిన వాళ్ళని బాధపడతారు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్ రిలేషన్స్లో ఇది చాలా వరకు వస్తుంది రిలేషన్షిప్లోనే ఈ సమస్య ఎక్కువ ఫర్గీవ్ ఫర్గెట్ మూవ్ ఆన్ ఆల్ జీవితం అంటే అంతే అత్యంత విలువైన కాలాన్ని కోల్పోకండి ద రియాలిటీ రియాలిటీ ఏది జరిగిందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడమే ఒక గంట దానికోసం ఆలోచించాలి అక్కడ నుంచి నేచర్లోకి వెళ్ళిపోవాలి ఒక స్పిరిచువల్ లైఫ్లోకి మాత్రం ఖచ్చితంగా నాకు నాకు తెలిసి మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు యోగా గురించి యోగా గురించి అంటే కొంచెం విపాసన సంథింగ్ అని చెప్పేసి కొన్ని కొన్ని ఇవి చేస్తే మెడిటేషన్ చేస్తే దాని నుంచి బయటపడతామని చెప్పేసి అంటూ యోగా అదే మీరు చెప్తూ ఉంటారు కదా దాని నుంచి ఖచ్చితంగా మనం తేలిక అవుతాము అన్నట్టు అక్సెప్ట్ ద రియాలిటీ అంటే కొంత స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చి మెడిటేషన్లో కన్నా వెళ్ళి చూసుకుంటే మాత్రం కొంత రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ నుంచి జీవితాన్ని చూసే అవసరం ఉంటుంది కూడా వెరీ గుడ్ అనాలిసిస్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమార్